ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు అక్టోబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు మీరు ఏ విషయాల్లో మీకు మంచి జరగనుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసంలో అనే విషయం తెలుసుకుందాం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి చంద్రుడు మేషంలో ప్రారంభమై మరలా మీనం వరకు సంచరిస్తాడు ఈ ముప్పై రోజుల్లోని అంటే మేషం వరకు వస్తాడు అదేవిధంగా గురువు రాహు మేషరాశిలో గురువు వక్రించున్నాడు శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాకపోతే న్యాచురల్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కర్కాటకంలో అదేవిధంగా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్రుడు కర్కాటకంలోని బుధుడు సింహరాశిలో ఉండి వారిద్దరు కూడా రెండవ తేదీ మారిపోతున్నారు అంటే సింహంలోకి శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి స్వక్షేత్రము ఉచ్చక్షేత్రమైనటువంటి స్థానంలోకి బుధుడు వస్తున్నాడు సో ఈ బుధుడు అక్కడ పంతొమ్మిదో తేదీ వరకు ఉండి పంతొమ్మిదో తేదీ మారిపోతాడు అదేవిధంగా కుజుడు కన్యారాశిలో కుజుడు రవి కలిసి కన్యారాశిలో ఉంటూ కుజుడు నాలుగో తేదీ తులారాశిలోకి రవి పదిహేడవ తేదీ తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా వక్రించినటువంటి శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్తుంది నేనైన కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి రాశిలో శని యొక్క సంచారం వక్రించున్నది కాబట్టి ఏ రాశిలో ఎప్పుడైతే శని యొక్క సంచారం వక్రగతిలో ఉందో ఇది ఇచ్చేటువంటి ఫలితం ప్రత్యేకంగా మీకు ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్దాము షిఫ్ట్ అమ్ముదాము అనుకుంటున్నప్పుడు ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉంటుంది మీకు రావాల్సిన ధనం గతంలో ఎవరికో ఇచ్చామండి లేకపోతే రావాల్సింది ఉందండి ఫలానా వర్క్ చేశాము అటువంటి ధనం ఏదైనా ఉంటే అది రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అందులో ముఖ్యంగా లాభదాయకంగా కొన్ని కొన్ని వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ధైర్యంగా కూడా కొన్ని పనులు చేస్తారు మీరు ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మూడో స్థానంలో రాహు యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తుంది కాకపోతే అది కొంతవరకు సర్పదోషాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా ఆలయంలో కనుక మీకు రావి చెట్టు దాని కిందని నాగా ప్రతిష్ట చేసిన ఉన్నట్లయితే వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి మీరు చేసే ప్రయత్నంలో ఎక్కడా కూడా తప్పుదోవ పట్టకుండా తప్పు వైపు వెళ్ళిపోకుండా ఉండడం జరుగుతుంది అదేవిధంగా కంప్యూటర్స్ కానీ ఫార్మా రిలేటెడ్ సంబంధించిన ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు నేర్చుకునేటువంటి వారు చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ అది సంపూర్ణంగా క్లియర్ అవుతుంది హోమ్ లోన్స్ అనేటువంటివి లభిస్తాయి కాకపోతే ఆరో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కావున స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు అనవసర మనస్పర్ధలు వచ్చేటువంటి యోగం ఉంది కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఆకస్మికంగా అనుకోకుండా ధనం రావడం అనేటువంటిది గోచరిస్తుంది సంతానం సంబంధించిన విషయంలో ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో రెండవ సంతానం కోసం కానీ లేకపోతే ట్విన్స్ కూడా పుట్టేటువంటి ఛాన్సెస్ ఈ బుధుడు దుస్వభావ రాసుల్లో ఉండడం వల్ల గోచరిస్తుంది అదేవిధంగా కొంతవరకు వివాహ నిర్ణయాలకు సంబంధించిన పార్టనర్షిప్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి చాలా జాగ్రత్తగా అందులో ప్రధానంగా పదిహేడో తేదీ లోపల రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మరింత జాగ్రత్త వహిస్త వహించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ తేదీ తర్వాత కుటుంబ సభ్యుల్లో లేదా వ్యాపారం చేసేటువంటి దాంట్లో ఎవరైనా తెలిసిన వారి ద్వారా ఏదైనా సంబంధం కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదో స్థానంలో కేతువు కుజుడు రవి యొక్క సంచారం జరుగుతుంది లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త వహించండి ఉన్నటువంటి ఉద్యోగంలో సడన్ మార్పులు అనేటువంటి సూచిస్తున్నాయి ఇక్కడ దశమ స్థానాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఏంటి ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడము లేకపోతే కొన్ని కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్ అంటే ఇప్పుడు మనకు సైబర్ రిలేట్ సైబర్ సంబంధించిన వాటిలో కూడా సెక్యూరిటీ సంబంధించినవి కొన్ని ఉంటాయి దానికి సంబంధించి సెక్షన్స్లో ఉండడం ఇటువంటివి కొంతవరకు మీకు యోగిస్తాయి అనేటువంటి సూచిస్తుంది కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో రవి కుజాకేతు యొక్క సంచారం జరుగుతుందో కొన్నిసార్లు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయలేక మానేసేటువంటి స్థితులు గోచరిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి నిత్య దేవత ఆరాధన ఓం నమో నారాయణ అనేటువంటి నామస్మరణతో నిత్య పూజ చేసుకోండి వీలైతే గోవుకి గోధుమ రవ్వ క్యారెట్స్ ఉలవలు తినిపించండి సర్పసూక్త పారాయణం చేయండి సర్పసూక్త పారాయణం అనేటువంటి మంచి ఫలితాలని మనంది మీకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు వీటిని చూసుకునే విధానం ఎలాగా అంటే మీరు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని చాలా ప్రధానంగా తీసుకోవాలి సమయం ప్రదేశము వీటి వల్ల మీ లగ్నం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది పన్నెండు లగ్నాల్లో మీ లగ్నం ఏమిటి అదేవిధంగా మీరు మీరు ఏ తేదీలో జన్మించారు చాలామంది ఏం చేస్తుంటారంటే మా స్కూల్లో రికార్డ్స్లో రాసింది తీసుకోవాలా లేకపోతే నేను పుట్టినప్పుడు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైతే జన్మించారో ఆ డేట్నే తీసుకోవాలా డేట్ మంత్ ఇయర్ ఈ మూడింటిని దీంతోపాటు సమయము ప్రదేశము వీటి వల్ల ఏం తెలుస్తుంది మీరు జన్మించినప్పుడు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే దానివల్ల తెలియడం వల్ల మనకేమిటి లాభము అంటే మన సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రంలో క్రితజన్మలో చేసినటువంటి పుణ్యము ఏ గ్రహం ఇస్తుంది క్రితజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి పాపం ఏ గ్రహ సంబంధం కలిగి ఉంది అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఏ లగ్నంలో మనం పుట్టినటువంటి లగ్నం ఏంటో తెలిస్తే ఆ లగ్నాధిపతి ఎక్కడున్నారు ఎవరయ్యారు అసలు లగ్నాధిపతి ఎవరయ్యారు రవి నుంచి రవి చంద్ర బుధ శుక్ర శని అలా ఆ రకంగా ఎవరయ్యారు గురు అయ్యాడో ఎవరయ్యారో తెలుసుకొని అది ఉన్న కండిషన్స్ని బట్టి మన కండిషన్ ఉంటుంది అది ఏ సిచ్యువేషన్స్లో ఉందో ప్రజెంట్ అటువంటి మనం అనుభవిస్తుంటాం దాన్ని ఎలా ఛేదిస్తే మనం ఆ కండిషన్స్ని బయటపడతాం అనేటువంటిది మీ లగ్నాన్ని బట్టి తెలుస్తుంది అదే కేవలం లగ్నం ఒకటే కాకుండా ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీకు ఏ మార్గంలో ధనం ఉంది మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది అదేవిధంగా మీరు ఏం చదివితే బాగుంటుంది కేవలం మీరు చదవడమే కాకుండా మీ స యొక్క సంతానం యొక్క అభివృద్ధి కావాలంటే మీ యొక్క జన్మజాతకంలో పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఈ యొక్క విషయం ఏదైతుందో మీ పంచమ స్థానాధిపతి ఎవరయ్యారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఎదగలేకపోతే ఏం చేయాలి అదేవిధంగా ఈ పంచమ స్థానానికి ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే మనం కృతజన్మంలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఇది రుణము రోగము శత్రు సంబంధంగా వస్తూ ఉంటుంది ఈ రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పంచమ స్థానం తగ్గిస్తుంది మనకు రోగాలు తగ్గాలన్నా రుణాలు తగ్గాలన్నా లేకపోతే శత్రువులు తగ్గాలన్నా పంచమ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దాన్ని ఉపాసన చేయాలి లేదు మనకు తెలియదు జాతకం తెలియదు అలాంటప్పుడు సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమానే నామస్మరణ చేయొచ్చు లేదు నాకు తెలుసండి అని అనుకుంటే ఆరో స్థానంలో ఉన్న గ్రహాలేమిటి ఆరో స్థానం ఎప్పుడు యాక్టివేషన్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఆరోస్థానం యాక్టివేషన్ అయితే పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఉంటాడు వ్యక్తి సహజంగా ప్రతి వ్యక్తి పూర్వజన్మ కర్మను అనుభవిస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు అది మంచి చెడు రెండు ఉంటాయి అసలు ఎవరు అనేటువంటిది తెలుసుకోవడం మీ జన్మజాతకం ద్వారా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి వివాహ జీవితం కానివ్వండి వివాహం ఎప్పుడు చేసుకోవాలనేటువంటి విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు ఏ సమయంలో మంచిది కాదు మీకు ఏ నెలలు మంచివి కావు పర్టికులర్గా ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది ఇవన్నీ మరి మన జన్మజాతకంలో ఉంటే మనం ప్రతీ నెల వారము పక్షమని సంవత్సరం అని ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము మరి మన జన్మజాతకమే ముఖ్యంగా ఎందుకు అంటే ఇక్కడ వ్యాపారం కానివ్వండి మన సొంత నిర్ణయాలు కానివ్వండి మనం ఏదైనా కొత్తగా కనిపెట్టినప్పుడు కానివ్వండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి మనం ఒక ప్లానింగ్ వేసుకుంటే అది ఒక్కొక్కసారి యాజ్ టైజ్గా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఆటంకం కలగవచ్చు ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలి ఒక గంట ప్రయాణం పడుతుంది అనుకుందాం గంట యాజ్ టైజ్గా ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా కార్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పెట్రోల్ అయిపోకుండా మనం ఆరోగ్యంగా అన్నీ ఉంటే వెళ్ళిపోగలుగుతాం అలా కాకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది గంట కాస్త గంటన్నర రావచ్చు రెండు గంటలు కావచ్చు అదే విషయం మనం ముందుగా తెలిసిందనుకోండి ఈ టైంలో ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మనం మొన్న వెళ్ళిన టైం వేరు ఈ టైం వేరు సో టైం మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక అరగంట ముందు బయలుదేరితే టైంకి వెళ్ళగలం అలాగే మనకి మనకు సంబంధం లేకుండా బయట వాతావరణం కానీ ట్రాఫిక్ కానీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము చేసే పనులు ఏవైతే ఉంటాయో గోచారంలో కూడా ఉండే గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంటుంది అందుకే మనని గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం సో ఎప్పుడైతే మనం గోచారంలో ఇలా ఉంది ధన సంబంధించిన విషయంలో ఇలా ఉంది ప్రాపర్టీ విషయంలో ఇలా ఉంది లేకపోతే ఇలా ఉంది కాబట్టి ఈ విషయాల్లో నేను ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నామస్మరణ చేసుకోవాలి ఈ కలియుగంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కేవలం నామస్మరణ ద్వారా శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ లేకపోతే లలితాశాస్త్రనామాల్లో మనకి ఏ విషయం కావాలో దానికి సంబంధించిన నామస్మరణ ద్వారా మనం ఖచ్చితంగా ఉన్న ఇబ్బంది నుంచి నూటికి నూరు శాతము బయటపడగలము కావున మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని అదేవిధంగా మీ యొక్క జన్మజాతక ఫలితాలని స్పష్టంగా తెలుసుకొని మీరు పరిపూర్ణమైన విజయాన్ని పొందాలని ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ